బాలల దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ముందస్తు వేడుకలను పురస్కరించుకుని చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరై విద్యా బుద్ధులను నేర్చుకోవాలని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి సూచించారు. కరీంనగర్లోని ఆల్ఫోర్స్ ఈటెక్నో స్కూల్ కొత్తపల్లిలో బాల కళాపేరిట ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ టీచర్ మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. సరస్వతి మాతను పూలమాలలతో పూజించారు. వివిధ అంశాలపై అవగాహన కలిగించేలా చిన్నారులు వేసిన వేషధరణలు చూపరులను ఆకర్షించాయి. అనంతరం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. మునుపటి రోజుల మాదిరిగా ఉత్సవాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. ఆఫ్లైన్ విద్యార్థుల ద్వారా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పారు. సుమారు 4 గంటల పాటు సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారని తెలిపారు. విద్యార్థులందరూ ఆఫ్లైన్ క్లాసులకు హాజరు కావాలని సూచించారు. కరోనా లాక్డౌన్ తర్వాత ఆన్లైన్ క్లాసెస్ తర్వాత ఆఫ్లైన్కి వచ్చేసి మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఈ పండగ అనేది పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇప్పుడిప్పుడే స్కూల్కి ఇంకా నేను రావాలా వద్దా అని ఎదురు చూసే వాళ్ళు కూడా మరి దీన్ని చూసి ఎస్ ఐ విల్ గో టు ద ఆఫ్లైన్ క్లాసెస్ అన్న విధంగా పిల్లలు ఇవాళ వివిధ రకాల వేష భాషలతోటి తర్వాత వివిధ కల్చరల్ యాక్టివిటీస్ తోటి ఇక్కడ మన ముందుకు వచ్చి ఉన్నారు. ఒక 4 అవర్స్ ప్రోగ్రామ్. పిల్లలందరూ కూడా ఇవాళ అంటే మళ్ళీ ఒకసారి పెద్దవాళ్ళకు కూడా అసలు చైల్డ్హుడ్ ఎంత బాగుంటుంది అన్న విధంగా మరి ఇవాళ పిల్లలు చాలా అద్భుతమైన ప్రదర్శనలు ఇక్కడ చేస్తున్నారు. మరి ఏదేమైనా కరోనా తర్వాత ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్. ఇలాంటి ముందు ముందు ఎన్నో చేసి పిల్లలను ఆ మూడు నుంచి బయటికి తీసుకురావాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే గేమ్స్ తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్కి మేము యథావిధిగా మళ్ళీ ముందులాగానే కొనసాగిస్తున్నాం.